నమస్కారం ప్రజలారా, మాయన్నను నేను 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చూడాలనుకోవడం తప్ప, 175కు 177 గెలిచాలనుకోవడం తప్ప, 25కి 25 స్థానాలు పార్లమెంట్లో గెలిచాలనుకోవడం తప్ప అని నేను అడుగుతావడం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా చూసుకుంటే జగన్ అన్నకు ఇటు శర్మిలా పోరు, ఇటు మళ్ళీ ఏం సునీతారెడ్డి పోరు, పోడు పడలేకుండా 5 సార్లు పడతా ఉన్నాడు. మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నేను తప్పకుండా విశ్లేషణ అయితే చేస్తా. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ ఇక మనం వీడియోలోకి అయితే వెళ్దాం. నిన్న శర్మిల అంబాజీపేట సభకు హాజరైన జనం మాట్లాడుతున్న శర్మిలారెడ్డి, ఇంట్లో వాళ్ళ చేతిలో రిమోట్ జగన్, అంటే ఎవరి చేతిలోనే, ఇంట్లో వాళ్ళ చేతిలో రిమోట్ జగను, 5 ఏళ్ళుగా కేంద్రంలో మోదీ చేతిలో కూడా అటు బీజేపీ ఇటు ఇంట్లో ఉన్నవాళ్ళు. అంటే మా మీద ఉండే కేసులు అయితే ఎన్నున్నాయి, మా మీద ఈడీ కేసులు ఎన్నున్నాయి, సిబిఐ కేసులు ఎన్నున్నాయి, మేమేదన్నా నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి మాకు కావాల్సింది ఏదన్నా అడిగితే ఈ బెయిల్ రద్దు చేసి మళ్ళా మమ్మల్ని మీరు జైలుకు పంపించే యోచనలో ఏమన్నా ఉండి మాట్లాడుతున్నారా? మీ ఆలోచన ఏమన్నా అది ఉండదా? మేము ఎక్కడ అడగలేదు కదా, మాకు ఈ కావాలి అది కావాలని అయితే మేము ఎక్కడ కూడా అడగలా, మేము ప్రశ్నించలేదు కదా. అదేవిధంగా ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయి, అంటే ఒకసారి ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయి అన్న శర్మిల వ్యాఖ్యలకు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. తనపై కేసుల నుంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్ పేరు ఛార్జ్షీట్లో పెడతారు, ఇబ్బంది ఏమే? చెల్లిపై ప్రేమ ఉంటే అవినాష్తో విత్డ్రా చేయించండి. ఎందుకు చేయించావు విత్డ్రా? నువ్వు గెలుచు కడప పార్లమెంటరీ నుంచి, నువ్వు గెలుచు కడప పార్లమెంటరీ, ఎవరు గెలుస్తారో చూద్దాం. అవినాష్ లక్ష మెజారిటీతో గెలుస్తాడు, చిన్నాయన్ను చంపినప్పటికీ లక్ష మెజారిటీతోనే గెలుచాడని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా సరే పులివెందుల పులిగిరి ఎక్కడ ఉండేది, మీది పులివెందులే మాది పులివెందులే కానీ తగలని అంటున్నారు. అక్కడ చెల్లిపై చిన్నాన్నను చంపిన వ్యక్తికి టికెట్ ఇచ్చినందుకే బరిలోకి, అంటే నువ్వు బరిలోకి దిగినావా, అంటే చిన్నాయన్ను చంపినోడికి టికెట్ ఇచ్చినారు అని చెప్పి శర్మిల అయితే బరిలోకి దిగినానని తెలియజేస్తా ఉండదు. చూద్దాం ఆయన మాట్లాడతావు. జగన్కు ఓటమి భయం పట్టుకుంది పిసిసి చీఫ్ శర్మిల, జాబ్ ఇవ్వలేని జగన్కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్న. ఓకే, మేము జాబులు ఇచ్చినామా, జాబులు ఇవ్వలేదా? 250,000 మందికి వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చినాం, నెలకు 5,000 జీతం ఇచ్చినాం, ఏమవుతుంది? 2024లో 175కు 170 స్థానాలు గెలిస్తే తప్పకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదిలేదానికి జగన్ అన్న సిద్ధంగా ఉన్నాడని మరొకసారి తెలియజేసుకుంటూ ఉండా. అదేవిధంగా చూస్తే ఈ పక్క శర్మిల, ఇటుమల సునీతారెడ్డి, వీళ్ళ పోరు చూడట్లేదు. ఒకసారైనా నిజం చెప్పు జగన్, నోరు తెరిస్తే నేపథ్యాలైనా హత్య కేసుపై మాట్లాడడానికి వణుక. అవును, వణుకే. మేము గతంలో ఏం చెప్పినామమ్మా, ఆంధ్ర మన రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసు వ్యవస్థ పైన మాకు నమ్మకం లేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్నాయన్ను ఎవడు చంపినాడో వాడిని కఠినంగా శిక్షిస్తామని అయితే చెప్పిన మాట వాస్తవమా కాదా? వాస్తవమే కదా. మరి మేము ఎందుకైతే శిక్ష ఇలా ఏమవుతుంది? ఇప్పుడు మలాపులవెందుల నుంచి జగనన్న గెలుచాడు, కడప పార్లమెంటరీ మన అవినాష్ రెడ్డి అన్న భారీ మెజారిటీతో గెలుచాడు చంపినప్పటికీ. ఆయన రాష్ట్ర ప్రజలు, ఆయనటువంటి నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోండి, ఏం ఇబ్బంది ఏమి లే. అవినాష్ దొరికిపోతాడని భయమా? అవును, భయమే. ఏ రోజైనా సరే అన్నా ఇది మన పార్టీకి డ్యామేజ్, నా జగనన్న నేను ఏమి చెప్తాను నీకంటే, చిన్నాయన్ని చంపింది ఎవరో కానీ మనం బయట పెడితే 30 సంవత్సరాలు నువ్వు ఇంట్లో కూర్చోవున్నా కూడా ముఖ్యమంత్రిగా నువ్వే ఉంటావని తెలియజేస్తా ఉండ. వైఎస్ భారతి ఎందుకు మాట్లాడలేదు, ఓడిపోతామని జగన్ జడిసిపోతున్నాడు, రేపో మాపో పదవి ఓడటం ఖాయం, ఇది రాజకీయ సమరం, జూన్ 4వ ఆన్సర్ వస్తుంది, వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి వెళ్ళడి. ఓకే, వివేక హత్య తర్వాత అవినాష్ రెడ్డి ఫోన్లో మాట్లాడుతున్న దృశ్యాన్ని చూపుతూ సునీత, ఇదో బా వివేక హత్య అయిపోయింది, ఇదో 7 వయసు అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఎవరితోనో. సరే, ఏది ఏమైనప్పటికీ మా పార్టీలో ఉండేటువంటి సిద్ధాంతాలు వేరుంటాయి, మా పార్టీలో ఉండేటువంటి ప్రణాళికలు వేరుగా ఉంటాయి. మీరు ఈ మాదిర ఒక పక్క సునీతారెడ్డి, మరొక పక్క శర్మిలారెడ్డి, మీరు ఎన్ని కథలు పడినా కూడా మాయన్న ఖచ్చితంగా మీరు చెప్పే మాటలు నమ్మరు, మాయన్న మాటలే నమ్ముతారు, మమ్మల్ని ఖచ్చితంగా 175, 170 స్థానాలు గెలిపిస్తారు. మేము తప్పకుండా 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాం, రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే
మన ఆంధ్ర రాష్ట్రాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తారని తెలియజేసుకుంటూ మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం.